చకడు ఘోరాంధకారము దీపంబులేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారము దీపంబులేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రీకులంతా దారి తప్పి ఉండగా దుఃఖ నిరాశ యాత్రీకులంతా దారి తప్పి ఉండగా మార్గదర్శి నడిపించు వారి మార్గదర్శి నడిపించు వారి రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయం చేయి ధారలో దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయం చేయి ధారలో ఉదయం చ దివ్య రక్షకుడు ఘోరాంధకార మహిమా క్రీస్తు ఉదయించేను రక్షాన వెలుగు నీయను రక్షాన వెలుగు నీయను ఉదయించ దివ్య రక్షకుడు చింతా విచార నిన్నీయున్నా లోకారోదనావిని లోకారోదనావిని పాపంబు నుండి నశించిపోగా ఆత్మా విమోచకుడు పాపంబు నుండి రక్షకుడు ప్రకాశ తారా ఉదయించ రక్షింపను దివ్య రక్షకుడు ప్రకాశ తారా ఉదయించ రక్షింపను ఉదయించ దివ్య రక్షకుడు ఘోరాంధకార ఉదయించేను రక్షాన వెలుగు నీయను రక్షాన వెలుగు నీయను ఉదయించ దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మరలా కంపేను క్రీస్తు ప్రభు మరలా పంపేను క్రీస్తు ప్రభు లోకాంగులకు దృష్టి నిల్వ అడుగంచ క్రీస్తు ప్రభు లోకాంగులకు దృష్టి నిల్వ అడుగంచ క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవా వెలుగునకు చీకటి నుండి దైవా వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభు సాతాను శృంగ లములాను చెంపా
Epistle of First Thessalonians. Modati Jayamu. Modati Achaya Mantapi Buddha, Manamachi Machi. Yajaya Mantapi Buddha, Mirakovachamu, Nerakovacham Christian. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికేల సంగమునకు పౌలును సిల్వానును తిమోతీను శుభమని చెప్పి రాయుది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిరీక్షణతో మేము తండ్రి అయిన దేవుని యొక్క మానక జ్ఞాపకం చేసుకుంటాం. మా ప్రార్థనలు విషయమైన జ్ఞాపకం చేసి మీ అందరి నిమిత్తం దేవుడు దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొక్కకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమ ఎట్టిమో మీరు ఎరుగుదురు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ యొక్క నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను రోగలు అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడియాయి. గనక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. మళ్ళా తప్పించిన ఆయన యేసు మీరు ఎలాగో దేవుని మీద తిరుగుతున్నారు మా సంగతి వారే. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియపరులకు తండ్రి, ఇక్కడ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వస్తుంటున్నా, మీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండీ, మీ స్వరాన్ని వచ్చాను అయ్యి బిడ్డ నా పాత్రను మిస్సులు చాలా మరుగుపరచు. ఆశతో ఆకలితో కృష్ణతో వచ్చినటువంటి ప్రాణములను ఈ వాక్యము చేత సేద తీర్చి తాజాపరిచి రిఫ్రెష్ చేసి ఈ వాక్యము చేత రగిలించి ఈ వాక్యము చేత సరిచేసి పంపించవలసిందిగా ప్రార్థించు. మరొకసారి ఈ మట్టి కుండను జ్ఞాపకం చేసుకుని ఈ మట్టి పాత్రలోని ఐశ్వర్యం నింపి ప్రతి బలహీనతను కప్పివేసి ఈ వాక్యం చేత దర్శించమని మా బంధంతో మీరు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లరా, గడిచిన వారంలో ఈ పత్రికను మనం ధ్యానం చేయడానికి ఆరంభించాం. రాసుకున్నారా? ఏం తెలుసుకున్నాం ఈ పత్రిక గురించి? ఈ పత్రిక క్రీస్తు శకం 52లో బహుశా 51లో రాయబడి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ వాజ్ ద ఫస్ట్ ఎపిసోడ్ రిటన్ బై అపోస్టల్ పాల్. ఎయిదర్ దిస్ వన్ ఆర్ గలేషియన్స్, వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఈ పత్రిక లేకపోతే గలతీయుల పత్రిక, ఈ రెండింటిలో ఏదో ఒకటి పౌలు ఆరంభంలో రాసినటువంటి పత్రికగా మనం చెప్పవచ్చు. కానీ పోయిన వారం మనం హిస్టరీ చూసుకున్నాం. అపోస్టలైన పౌలు ఆసియాలో సువార్త ప్రకటించిన తర్వాత ఇంకా ఆసియాలోనే సువార్త చెబుదామని ప్రయత్నం చేస్తుంటే దేవుడి దర్శనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని దర్శనం ప్రకారం వారు ఐరోపా ఖండానికి వారు వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఫిలిప్పీ పట్టణంలో గొప్ప శ్రమ ఎదుర్కొన్నారు. వారిని బాగా కొట్టి దెబ్బలు కొట్టి
కాళ్ళకు చేతులకు బొండ వేసి బిగించి చెరసాల్లో వేశారు. అక్కడ పెద్ద భూకంపం వచ్చింది, ఆ చెరసాల బ్రద్దలైపోయింది. అక్కడ నుండి వారు ఎక్కడికి వచ్చారు? ఎఫెసుకు వచ్చారు. అక్కడి తర్వాత థెస్సలోనికి వారు వచ్చారు. ఎఫెసు కాదు రండి, అపోస్తుల కార్యములు ఫిలిప్పి నుంచి ఎక్కడికి వచ్చారు? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం ఎఫెసులోంచి ఈ పత్రిక రాశాడు అపోస్తలైన పౌలు. కానీ వచ్చినటువంటి సీక్వెన్స్ 16వ అధ్యాయంలో ఆ చెరసాల బద్దలయ్యేది మనం చూస్తాం. 17వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో వారు ఆంఫఫోలి అపోలోనియా పట్టణముల మీదుగా థెస్సలోనికకు వచ్చారు. అక్కడ థెస్సలోనికలో దాదాపు 3 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పౌలుండి ఈ సంఘాన్ని స్థాపించాడు. స్థాపించిన తర్వాత అక్కడ కూడా గొప్ప శ్రమ మొదలైంది. అక్కడ కూడా అందరూ ఏకమైపోయి పౌలును సీలను ఆల్మోస్ట్ ఆల్ వెలగొట్టేశారు. అక్కడ నుండి వాళ్ళు బెరయాకు వచ్చారు. బెరయాలో కూడా ఈ థెస్సలోనిక వాళ్ళు మళ్ళా అక్కడికి వచ్చి, థెస్సలోనికలో ఉండే యూదులు వచ్చి మళ్ళీ ఇక్కడ బెరియాలో కూడా గొడవ చేస్తే బెరియాలోంచి ఎథెన్స్లోకి వెళ్ళాడు. ఎథెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎథెన్స్లో ఆయన హృదయం అంతా ఎక్కడుందంటే థెస్సలోనిక మీద అరే కొత్తగా ఏర్పడిన సంఘం ఎలా ఉంది ఏంటి అనేటువంటి గొప్ప మనలాగా అప్పట్లాగా అప్పట్లో మనలా కమ్యూనికేషన్ లేదు కదా, ఉత్తరాలు కూడా లేవు, తంతే తపాల వ్యవస్థ కూడా ఉందో లేదో తెలియదు మనం, కాబట్టి కమ్యూనికేషన్ లేదు. కానీ కొత్త సంఘం ఎలా ఉంది అనేటువంటి ఆతృతతోటి, ఇక లాభం లేదులే నా దగ్గర ల్యాంపైనా పర్లేదు అని చెప్పేసి తన ప్రియమైన శిష్యుడు అనేటువంటి తిమోతిని, తిమోతి ఉభయ సంఘం ఎలా ఉందో చూసిరా అని చెప్పేసి ఎథెన్స్లో పౌలు ఆగిపోయి అక్కడ నుండి థెస్సలోనికకు పంపించాడు. ఆ పౌలు తిమోతి వెళ్ళి థెస్సలోనిక సంఘాన్ని చూసి మళ్ళీ పౌలు గారి దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు, బ్రదర్ ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు. అప్పుడు దానికి ప్రతిస్పందనగా ఆల్మోస్ట్ ఆల్ ఈ సంఘాన్ని మెచ్చుకుంటూ ఈ సంఘంలో లోపాలు అంటే ఇదిగో మీరు ఇక్కడ ఇది తక్కువ ఉంది మీకు అన్నట్టు కాకుండా ఈ సంఘాన్ని ఎంతో మెచ్చుకుంటూ అద్భుతమైన ఉత్తరం రాశాడు. పౌలు మెచ్చుకున్న సంఘాలు ఏంటి? ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పౌలు బాగా దిట్టిన సంఘం ఏంటి? కొరింత సంఘం కదా. ఎన్ని గొడవలు, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తాడు? మీరు ఏ కృపావరము లేని వారై క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారని తర్వాత స్టార్ట్ చేస్తాడు. అక్కడ వరకు చెప్తాడు మీరు ఏ మీరు అబ్బా మీలో ఏ కృపావరం లోపం లేదు అంటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? మీలో కక్షలు ఉన్నాయంట, మీలో కలహాలు ఉన్నాయంట, మీరు ఒకడు పౌలు పౌలు వాడు అంటున్నాడు, ఒకడు ఎఫెస్ ఒకడు పేతురు వాడు అంటున్నాడు, కేఫా వాడు అంటున్నాడు అని చెప్పి మాత్రం వాళ్ళ గందరగోళం అంతా చెప్తాడు. బాగా మెచ్చుకున్న సంఘాలేంటి? ఫిలిప్పి సంఘం. అసలు ఆ పత్రిక అంతా ఆనందమే, ఆనందం ఆనందం అని రాస్తాడు. కానీ ఆ పత్రికలో కూడా ఒక మాట చెప్తాడు, మీరు ఇద్దరు స్త్రీలు ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, యువోదియా సుంటికే మీరిద్దరు కొట్టుకుంటున్నారంట, మీరిద్దరు కొంచెం కొట్టుకోకండి అమ్మా అని చెప్పేసి ప్రత్యేకంగా ఉత్తరం రాసిపెట్టాడు. ఇప్పటికీ చెప్పుకుంటున్నాం మన ఆ గొడవ గురించి. అయితే ఈ పత్రికలో అలాంటి సంగతులు ఏం లేవు, కానీ వీరిని ఎంకరేజ్ చేస్తూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వీరికి ఇస్తూ ఉన్నాడు అపోస్తలైనటువంటి పౌలు. కాబట్టి ఈ పత్రికలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసు ప్రభువారి రాకడ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. థెస్సలోనికలు రాబడిన మొదటి పత్రికలోను, థెస్సలోనికలు రాబడిన రెండవ పత్రికలోను ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏంటంటే యేసు ప్రభువారి యొక్క రాకడ. అంటే పౌలు ఆల్మోస్ట్ ఆల్ ఎలా భావించాడు అంటే తన జీవిత కాలంలోనే యేసు ప్రభువారు వస్తాడేమో అన్నంత అష్యూరెన్స్లో అపోస్తలైన పౌలు ఉన్నాడు. అందుకోసం అంటాడు జీవించు మనము సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి వచ్చారు. అంటే అలాగా వారు జీవిస్తూ వచ్చారు. కానీ వారిని కూడా హెచ్చరించడానికి అపోస్తలైన పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఈ మొదటి అధ్యాయంలో వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు, వారిని పొగుడుతూ ఉన్నాడు. ఎందుకు? తిమోతి తీసుకొచ్చినటువంటి రిపోర్ట్. ఏంటి ఆ రిపోర్ట్? ఏముంది రిపోర్ట్లో? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక సంఘం గురించి రిపోర్ట్ ఇవ్వమంటే ఏం చెప్తాం? ఫస్ట్ ఆస్పెక్ట్ ఏం చెప్తాం? ఎంతమంది వస్తున్నారు? దట్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా. మన కమర్షియల్ మైండ్కి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో మన మైండ్ అంతా అలా కల్టివేట్ అయిపోయింది. చర్చ్ అనగానే చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను కూడా, చర్చ స్టార్ట్ చేశాము ఇట్లా అన్న. కానీ ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? ఎంతమంది వస్తున్నారు? వస్తున్నారా 100 మంది, 200 మంది వస్తున్నారా?
అది కాంటెక్స్ట్ అనమాట. సో తిమోతి రాసుకొచ్చిన రిపోర్ట్లో ఎంతమంది వస్తున్నారు అనేటువంటి క్రైటీరియా ఎక్కడ పౌర ఉత్తరాల్లో మనకి, ఇది మనకు గొప్ప హెచ్చరిక. అంటే మన మనసులో బయటికి చెప్పకపోయినా మన మనసులో ఉండేటువంటి ఫ్లెషీ థాట్స్కి ఒక గొప్ప హెచ్చరిక. మరి ఏం రిపోర్ట్ తీసుకొచ్చాడు మరి తిమోతి, ఎంతమంది వస్తున్నారో లేదు పోనీ, ఇంకో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏముంటుంది తెలుసా, పాస్టర్లు కలిస్తే మాట్లాడుకుంటారు చందా ఎంత వస్తుంది, మంత్లీ చందా ఎంత వస్తుంది, సరిపోతుందా కరెంటు బిల్కైనా, మెయింటెనెన్స్ అయినా సరిపోతుందా, ఇది మాట్లాడుకుంటాడు. కానీ తిమోతి రాసినటువంటి రిపోర్ట్లో అలాంటి ఏం కనపడట్లే. ఆయన రాసిన రిపోర్ట్ ఏంటి తెలుసా, ఏం చెప్పాడు తెలుసా, చూడండి మొదటి తెస్రోనికలు రాబిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆయన రిపోర్ట్ ఏంటంటే 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము మాకు. ద పారామీటర్స్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ద గ్రోత్ ఆఫ్ అ చర్చ్, ద హెల్త్ ఆఫ్ అ చర్చ్ ఆర్ ద టూ ఫ్యాక్టర్స్ హియర్, ఆల్మోస్ట్ ఒక 3, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. మీరు ఎలాగ, మీ విశ్వాసం ఎలా ఉంది, మీ ప్రేమ ఎలా ఉంది, మీరు ఎలా అపేక్షిస్తా ఉన్నారు. మొదటి అధ్యాయంలో కూడా అదే చెప్పాడు, ఏమన్నాడు, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిరీక్షణతో కూడిన ఓర్పు. కాబట్టి ఒక సంఘము యొక్క ఆరోగ్యానికి, ఒక సంఘము యొక్క ఎదుగుదలకు సూచన ఏంటంటే వారి విశ్వాసం ఎలా ఉంది, వారి ప్రేమ ఎలా ఉంది, వారి నిరీక్షణ, ఇవి పారామీటర్స్. ద సేమ్ అప్లైస్ టు ఇండివిజువల్ బిలీవర్ ఆల్సో, వ్యక్తిగతమైన విశ్వాసికి కూడా మనం ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటువంటి మనం మెజర్ చేసుకోవాలంటే మనం వెయిట్ చూసుకుంటాం కదా, ఈ మధ్య కాలంలో వెయిట్ చూసుకోవడం చాలా ఎక్కువ, వెయిట్ మిషన్ కనపడగానే చూసుకుంటాం. ఎందుకు మనం పెరుగుతున్నామా, మన ఆత్మీయంగా కూడా మన వెయిట్ మనం చూసుకోవాలి. ఎలా చూసుకుంటాం, వాట్ ఆర్ ద పారామీటర్స్, మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రేమ, మన యొక్క నిరీక్షణ, ఈ 3 విషయాల్లో మనం ఎదుగుతున్నామా లేదా అనేదే మన యొక్క ఆత్మీయమైన ఆరోగ్యానికి ఎదుగుదలకి సూచన. కాబట్టి ప్రియులారా, బల దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 పారామీటర్స్, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, గడిచిన వారంలో ఒక లక్షణాన్ని మనం చూసాం, విశ్వాసముతో కూడిన మీ పని. ఇప్పుడు విశ్వాసం అనగానే ఏదో పొందటం కాదు, కానీ విశ్వాసం అనగా బైబిల్లో మనం చూసేది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చువాడు, ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం అనుగ్రహించువాడని నమ్మవలను. కాబట్టి విశ్వాసంతో ఏం చేశారు అని హెబ్రీలకు రాయకుండా 11వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే, విశ్వాసముతో అబ్రహాము విడిచిపెట్టాడు, విశ్వాసంతో అబ్రహాము గుడారాల్లో నివసించాడు, విశ్వాసంతో అబ్రహాము తన కుమారుని అర్పించాడు, విశ్వాసంతో యాకోబు, ఇస్సాకును ఆ వాగ్దానం సమాన వారసైన వారు గుడారాల్లో నివసించారు ఇల్లు కట్టుకోకుండా. ఎందుకు అంటే వారు రాబోవు దేశమును, శ్రేష్టమైన దేశమును వెదుగుతూ ఉన్నారు. విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తును విడిచిపోయాడు, విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యమని ఎంచుకోనుకున్నాడు, విశ్వాసమును బట్టి వారు తమ యొక్క ప్రాణములను విడిచిపెట్టారు. విశ్వాసాన్ని మనం తప్పుడు కోణంలో చూడకూడదు. విశ్వాసం అంటే మనకున్న ఆశలన్నీ తీర్చుకోవటానికి, విశ్వాసం అంటే మనకున్న లోక సంబంధమైన ఆశలన్నీ, మన కార్లు తెచ్చుకుందాం, బంగారాలు తెచ్చుకుందాం, లేకపోతే ఇలా ఉందాం అలా ఉందాం అంటే ఆశలు తీర్చుకోవడానికి ఒక సాధనముగా విశ్వాసాన్ని వాడేటువంటి రోజులవి. అది కాదు బిబ్లికల్ ఫెయిత్. బిబ్లికల్ ఫెయిత్ ఇస్ ప్రభు కొరకు వదిలిపెట్టు, ప్రభు ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభు కొరకు వేచి ఉన్నాడు. వారు శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక, బాబు శ్రమలోంచి విడుదల చేస్తామంటే వద్దండి మాకు శ్రమలు కావాలి, ఎందుకు, మాకు శ్రేష్టమైన పునరుత్థానం. ఫెయిత్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ నాట్ సంథింగ్ నాకు ఇది ఉంది నాకు అది ఉంది, ఒక ఆయన చెప్తున్నాడు ఇప్పుడు.
నీకు కారు లేదా, కారు ఉందన్నావు అనుకో, అనుకోని రోజు ఒక క్లాత్ కొనుక్కొని పెట్రోల్ బంక్ దగ్గర పోయి క్లాత్ కొనుక్కొని నీకు కారు లేకపోయినా కానీ రోడ్డు మీద నిలబడి అందరు చూస్తుంటే కారు ఉంటే నువ్వు ఎట్లా చూస్తావు అట్లా తుడు. అది విశ్వాసం, అది అవిశ్వాసం, అది కాదు. అది ఆయన విశ్వాసం, బైబిల్ విశ్వాసం మాత్రం అది కాదు. బైబిల్ విశ్వాసం కాదు. బైబిల్ విశ్వాసం ఏంటి? ప్రభు కోసం కాదు పిల్లల విశ్వాసం అంటే ఇట్స్ నాట్ మ్యాజిక్ కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. విశ్వాసం అంటే ప్రభు కొరకు ఈ లోకానికి తృణీకరించడం. అబ్రహాం వదిలిపెట్టినట్టు బంధువులను ఈ దేశమును తన దేశం వదిలిపెట్టడం, అబ్రహాం వలె విశ్వాసముతోటి యాత్రికులంగా పరదేశులంగా ఈ లోకంలో జీవిస్తున్నా ఆ ఈ లోకంతో సంబంధం లేకుండా, ఈ లోకంతో పాలు పంపులు లేకుండా, ఈ లోకంతో పొత్తు లేకుండా ప్రభు కొరకు యాత్రికులంగా పరదేశులుగా జీవించడం, ఈ దేశం తాత్కాలికము అని గుర్తించటం విశ్వాసం, ఈ లోకం తాత్కాలికం అని గుర్తించటం విశ్వాసం, పరలోకం వైపు మన కన్నులెత్తి చూడటం, మన కన్నులెత్తటం విశ్వాసం. పౌలు వీరిని మెచ్చుకుంటున్నాడు ఏంటంటే వారు విశ్వాసముతో వెలుచూపును బట్టిగా కాదు విశ్వాసముతో. రెండవదిగా పిల్లరా, వారిని మెచ్చుకోవడానికి అపొస్తలుడైన పౌలు వాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ప్రేమతో కూడిన ప్రయాసము, లేబర్ ఆఫ్ లవ్. ఇక్కడ ప్రాముఖ్యమైన పదం ఏంటంటే ప్రయాస. ఆ ప్రయాసలో ఉన్న ఎసెన్స్, ద ఫ్లేవర్ ఆఫ్ దాట్ లేబర్ ప్రేమ. ఆ ప్రయాస అనేటువంటి పదం గ్రీకు భాషలో కోపోస్ అనేటువంటి పదం వాడబడింది. ఆ పదానికి కోపోస్ అనేటువంటి ఆ గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే అది ప్రయాస అనే మాట అంత వెయిట్ అనిపించట్లే, అంటే ప్రయాస పడ్డం అనే మాట తెలుగులో మనకు అంత వెయిట్ కనపట్లే, కానీ ఆ గ్రీకు భాషలో వాడబడిన పదం ఏంటంటే గాయం చేసుకొని రొమ్ము కొట్టుకోవటం, అంటే అంత ప్రయాసం, కష్టం, ఇబ్బంది, రొమ్ము కొట్టుకొని ఏడవటం, అంత బాధ. పిల్లల క్రైస్తవ జీవితమే ప్రయాసతో కూడినటువంటి జీవితం. అపొస్తలుడైన పౌలు జీవితమే దానికి గొప్ప ఉదాహరణ. ఆయన లోకంలో ప్రయాసముతో జీవిస్తూ వచ్చాడు. ఆయన అంటాడు, ఆయనను ప్రయాసపడినది నేను కాదు క్రీస్తే, నాకు తోడై ఉన్న దేవుని కృప ప్రయాసపడింది అని చెప్పాడు. క్రైస్తవ జీవితమే ప్రయాసముతో కూడిన జీవితం, అనగా కష్టములతోటి, ఆపదలతోటి, ఇబ్బందులతోటి, శ్రమలతోటి ఉన్నటువంటి జీవితం. పౌలు గారు వీరిని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు చూడండి, మూడవ అధ్యాయం 2వ వచనం, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు, మన సహోదరుడైన క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారు తిమోతిని పంపించు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియదు, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు, వి హావ్ బీన్ అపాయింటెడ్ ఫర్ సఫరింగ్. చాలా మంది క్రైస్తవ జీవితం అనగానే, యేసుప్రభు అనగానే కష్టం లేని జీవితం, నష్టం లేని జీవితం అనుకుంటారు. క్రైస్తవ జీవితం అంటేనే సిలువను ఎత్తుకొని ముందు కొనసాగే జీవితం. క్రైస్తవ జీవితం అంటేనే ఆ సిలువతోటి ఖాళీ అయ్యేటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అంటేనే ప్రయాసము, కష్టము, దుఃఖముతో జీవితం. ఎందుకు? మన నాయకుడు, మన రక్షణకర్త, ద కెప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ హాస్ బిన్ పర్ఫెక్టెడ్ బై ద సఫరింగ్స్ హి హాస్ ఫేస్డ్. మన రక్షణకర్త యగు ఆయనను శ్రమల ద్వారా దేవుడు సంపూర్ణము చేస్తే మన కెప్టెన్ ఎవరు? యేసు ప్రభు. ఆయన గురించి రాయబడింది ఏంటి? ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు. మరి నువ్వు నేను ఇంకెంత సంపూర్ణం కావాలా? నువ్వు నేను ఎంత శ్రమలు గుండా వెళ్ళాలా? కనుకనే ప్రియులరా, క్రైస్తవ జీవితంలో ప్రయాసం అనేది అలాగని చెప్పుకుంటే క్రైస్తవులం కానంత మాత్రాన ప్రయాసం లేదా? ఈ లోకంలో ప్రయాస లేని వారిని చెప్పండి. మనం నిరుత్సాహపడాల్సిన పనిలే. దేవుని పిల్లలంగా మనకే శ్రమలు వస్తున్నాయి అనుకోవడానికి లేదు. లోకంలో శ్రమలు,
ఎవరి శ్రమలు వాళ్ళకున్న ఎంత చెట్టుకి అంత గాలి అంట. ఎవరి పీత కష్టాలు పీతే శీత కష్టాలు శీతైన వాళ్ళంట. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళవి. నరేంద్ర మోడీకి ఉండే కష్టాలు నరేంద్ర మోడీ, జగన్కి ఉండే కష్టాలు జగని, నరేష్కి ఉండే కష్టాలు నరేష్. ఎవరి కష్టాలు వాళ్ళ కష్టాలు లేకుండా మాత్రం ఎవరు లేరు. అయితే పిల్లరా, మన కష్టాలకి ఒక అర్థం ఉంది, మన ప్రయాసానికి ఒక గమ్యం ఉంది. మన ప్రయాసలో ప్రేమ కలిగి మనం ప్రయాసపడ్డప్పుడు ఆ ప్రయాసానికి అంతము బహుమానం. కానీ క్రీస్తు లేకుండా ప్రయాసపడితే ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. సొలోమాన్ గారు చెప్తాడు, అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎప్పుడు వ్యర్థం? క్రీస్తు ప్రభు వారు లేకుండా ప్రయాసపడేదంతగా. అక్కడ ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, దేవునిలో నిజంగా అంటు కట్టబడకపోతే, దేవునిలోకి వ్యక్తిగతమైనటువంటి సంబంధంలోనికి రాకపోతే, లెట్ మీ రిమైండ్ యూ మై డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, వాట్ ఎవర్ లేబర్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ పెయిన్, వాట్ ఎవర్ సఫరింగ్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఆల్ దట్ విల్ బి వేస్టెడ్ ఇన్ వన్ డే. ఒకనాడు రాబోతుంది నీ ప్రయాసం అంతా గాలికై. ఆ ప్రయాసమును సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. సొలొమోను ఆ యొక్క ప్రసంగి గ్రంథం చదివితే అర్థమైంది, ఎన్నో చేయొచ్చు, అదంతా కూడా ఒకటి గాలికై ప్రయాస. క్రీస్తు ప్రభువారి లేని ప్రయాస అదంతా కూడా వ్యర్థమే. అందుకోసం యేసు ప్రభువారు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు. ఆ ప్రయాసతో ఉపయోగం లేదు. లోకంలో పడే ప్రయాస, ఎంతమంది ప్రయాసపడుతున్నారు కదా, రెయిం బగలు రెక్కలు ముక్కలు చేసుకొని లంచాలు తీసుకొని సంపాదిస్తారు. వాడికి అవసరమైంది 100,000 రూపాయలైతే 10 లక్షలు సంపాదిస్తారు. వాడికి అవసరమైంది 1 జత బూట్లైతే 100 జతల బూట్లు కొనుక్కుంటారు. జయలలిత గురించి ఎవరో చెప్పారు, 900 జతలు ఉన్నాయి. ఏమన్నా ఎన్ని రోజులు వేసుకుంటారు పాపం? ఇప్పుడు ఎవరు లేరు, వేసుకోవడానికి వారసులు కూడా లేరు. 900 జతల చెప్పులు ఎక్కడ పోయింది? మ్యాట్లెస్. కొన్ని వేల జతల దుస్తులు. వాట్ హ్యాపెన్డ్? ఆ ప్రయాసం, ఆ ప్రయాసంలో జైలు శిక్ష పడింది, జైలుకి వెళ్ళింది. కానీ ఉపయోగం ఎవరు? ఆమె చనిపోయింది కూడా పెద్ద మిస్టరీ. అలా చనిపోయింది ఎవరు? ఎవరు లేరు పక్కన, కుటుంబస్తులు ఎవరు లేరు. అనారోగ్యంతో చనిపోయింది, లేకపోతే కుటుంబంతో చనిపోయింది, ఎవరు తెలియదు. తన ప్రయాసంత గాలికై సొలొమోను గారు ఎంత ముందు చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం ఆ జ్ఞాని, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఎన్ని చక్కని మాటలు నీ కొరకు నా కొరకు రాసి పెట్టి ఉంచాడు. అంటే ఆయన ఆయన అంశం ఏంటంటే, 2వ అధ్యాయం 17వ వచనం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగా ఒకటి గాలికై ప్రయాసపడినట్లుగాను కనపడను, గనుక బ్రతుకుడు నాకు అసహ్యము. ప్రయాస ప్రయాస గాలికై ప్రయాసపడుతున్నాడు. 26వ వచనంలో కూడా ఉంది, లాస్ట్ భాగంలో, ఇదియు వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాస. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు నేను కూడా మళ్ళొక్కసారి పరీక్ష చేసుకున్నా, మన ప్రయాస గాలికై పడేటట్టుందా, లేకపోతే మన ప్రయాస ఒకనాడు ప్రభు వచ్చినప్పుడు మిగుల వెలగల రాళ్లతో కట్టబడినదై ఆ ప్రయాసను బట్టి వ్యర్థము కాకుండా ఉందా? పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాస్తూ అంటాడు చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, 58 అందరం కలిసి చదువుకుందా. కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము, కాగా నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి. బిఫోర్ వి గో ఫర్దర్, లెట్ అస్ పాజ్ అట్ దిస్ పాయింట్ అండ్ సీ, లెట్ అస్ ఇంట్రోస్పెక్ట్ అవర్ లైఫ్స్. మనం దేని కొరకు ప్రయాసపడ? ఒకవేళ అన్యజనుల వలె
అన్ని జనులు ఏం చింతిస్తారు, ఏం చింతిస్తారు, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించు. దిర్ ఇస్ ద స్పియర్ ఆఫ్ దేర్ థింకింగ్, దేర్ పర్స్పెక్టివ్. వాళ్ళ ఆలోచన అంతా ఏంటంటే ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏం త్రాగుదాం. వారి ప్రయాసంతా వారి కడుపుకే, వారి కష్టమంతా వారి కడుపుకే, అంతకు మించి లేదు. మధ్యాహ్నం కాల్సిన ప్రశ్న ఏంటంటే మన ప్రయాస ఎవరి కోసం? ఒకవేళ మనం ఈ లోకం గురించే ప్రయాసపడతాం. సులోమును చెప్పినట్లుగా ఇదంతా వ్యర్థము. ఒకనాడు రాబోతాం, ఒకనాడు ప్రభు ముందు మనం నిలబడతాం. ప్రభు రాబోయే దినాల్లో ఉంటున్నా, సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ప్రభు దగ్గర నిలబడితే ఏం తీసుకెళ్తాం, ఏం చూపిస్తాం ప్రభు? మన ప్రయాసం, పౌలు గారు అంటున్నాడు, క్రీస్తునందు మనం ప్రయాసపడితే మన ప్రయాస వ్యర్థము కాదు. మన ప్రయాస వ్యర్థము కాదు ఎప్పుడు? క్రీస్తులో మనం ప్రయాస, మనం ఎవరిలో ప్రయాసపడతాం? అన్ని జనులు వారు ఈ లోకము కొరకు ప్రయాసపడుతున్నారు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతం కొరకు, మన సంగతి. సరే, విశ్వాసులమైన మనం, మనం ప్రయాసం, క్రైస్తవ జీవితమే ప్రయాసంతో కూడినటువంటి ప్రభు కొరకు ప్రయాసం, ప్రభు కొరకు శ్రమ అనుభవించడం. ఎందుకు అనుభవించాలా ప్రభు కొరకు శ్రమ? ప్రభు కొరకు శ్రమ లేవు అంటే మన క్రైస్తవ జీవితంలో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింసను. క్రైస్తవ జీవితంలో ప్రయాసము అనేది ఇట్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. ఈ తెస్సలోనికల సంఘంలోకి వస్తే వాళ్ళ ప్రయాసం ఏంటి తెలుసా? దయచేసి చూడండి, తెస్సలోనికలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆరో వచనం, వారు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును. గొప్ప ఉపద్రవంలో ఉన్నారు, గొప్ప ఉపద్రవంలో ఉన్నారు. అంతేకాదు చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశస్తుల వలన అనుభవించు. వారు శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇందాక చదివాం, అట్టి శ్రమ అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అని. మీరు గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించు. ప్రభు కొరకు ప్రయాసపడుతూ వారి ప్రయాసను ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ లేబర్, గొప్ప ఉపద్రవంలో వాక్యమును అంగీకరించారు. ద ఫస్ట్ పాయింట్ ఎందుకు మెచ్చుకుంటున్నాడు? గొప్ప ఉపద్రవం ఉంది అంటే శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఆ సమయంలో వారు దేవుని వాక్యమును పట్టుకుని ఉన్నారు, దేవుని వాక్యమును ఉన్నదన్నట్లుగా అంగీకరిస్తున్నారు. దేవుని వాక్యమును అంగీకరించటం మనం చదువు, మనం బైబిల్ స్టడీలో చూస్తున్నాం. ఆ విత్తమాని ఉపమానంలో కొన్ని విత్తనాలు త్రవ పక్కన నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో ఆ రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. అవేవి ఫలించలేదు. ఫలించిన వాక్యం ఎలా ఫలించిందంటే వారు దేవుని వాక్యం ఏం చేశారు? స్వీకరించారు. వారు అత్యధికముగా ఫలిస్తుంది. చూడండి, 2వ అధ్యాయం తెస్సలోనికలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఈ హేతువు చేత మీరు దేవుని గురించిన 13వ వచనం చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. మొట్టమొదటిగా వారి ప్రయాస వాక్యము కొరకైన, వాక్యమును వారు అంగీకరిస్తున్నారు, వాక్యమును స్వీకరిస్తున్నారు, వాక్యమును లోపల నాటుకుంటున్నారు, వాక్యము కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నారు.
వాక్యము లేకుండా క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగదు. ఇది ప్రయాసే కాదంటారా? మన బిజీ జీవితంలో రోజుకు ఒక అరగంటో గంటో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు కేటాయించడం ప్రయాస కాదా? మరి ప్రయాస మనం పడుతున్నామా? ఇంత బిజీ లైఫ్లో ప్రభు కొరకు కొన్ని సమయాలు, కొన్ని గంటలు, కొన్ని దినాలు కేటాయించటం, సువార్త కొరకు కేటాయించటం ప్రయాసే కదా. మరి ఆ ప్రయాస మనలో ఉందా? ప్రభు కొరకు మనం కేటాయిస్తున్నాము పిల్లరా? లేకపోతే మనలో ప్రయాసమేనట్టు, మనలో ప్రయాసమేనట్టు. వారు దేవుని వాక్యమును అంగీకరిస్తూ ఉన్నారు. పౌలు అంటాడు బెరయవారి గురించి, వీరు తెస్సలోనిక వారి కంటే గనులై ఉండేది అంటాడు లూకా గారు రాస్తారు. అంటే తెస్సలోనిక వాళ్ళు ఎవరు? గనులే కాదా? వీరు తెస్సలోనిక వారి కంటే గనులు అంటే తెస్సలోనికలో కూడా ఆ లక్షణం ఉంది. ఏ లక్షణం? పౌలు శీలలు బోధించిన సంగతులు అలా ఉన్నవో లేవో లేఖనంలో ఏం చేస్తున్నారు? ఈ వాక్యం విషయంలో ప్రయాసం ఉంది. ఆర్ యూ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ రిటన్? పిల్లరా, బోధించడం ఏమి సామాన్యం కాదు. నా వాట్ ఇక్కడ బోధించేవారి బాధ్యత ఏంటి తెలుసా? పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఏం మైండ్ సెట్లో ఉన్నాడు, ఆయన ఏమి కాంటెక్స్ట్లో ఈ మాటలు రాస్తున్నాడని చెప్పాలా? లేకపోతే అది నా సొంత వర్తమానం అయిపోతుంది. సో ఐ హావ్ టు స్టిక్ ఆన్ మై సెల్ఫ్ ఓన్లీ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ టెస్సలోనియన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్. ఐ కెనాట్ గో లైక్, అంటే ఇక్కడ ప్రయాస అనే పదం ఉంది కాబట్టి తీసి బైబిల్లో ఎక్కడ ప్రయాస ఉందో అంతా చెప్పుకోవడం పోవడానికి లేదు నా ఇక్కడ. నా బాధ్యత ఏంటంటే పౌలు ఆ సంఘానికి రాసేటప్పుడు వాట్ హీ హ్యాస్ ఇన్ హిస్ మైండ్ హ్యావ్ టు బి బ్రాట్ అవుట్ హియర్. ఆ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే పౌలు వారు ఎలా ప్రయాసపడుతున్నారంటే దేవుని వాక్యమును అంగీకరిస్తున్నారు. దట్ ఇస్ ద ట్రూ మార్క్ ఆఫ్ లేబర్. దేవుని వాక్యం, నీ బైబిల్ ఎలా ఉంది? నీ బైబిల్ ఏమైనా ప్రయాస కనపడుతుందా? నీ బైబిల్ నలిగిపోయిందా? ఇంకా అర్థం ఉంటుంది నలుపుకోమని కాదు, మా వాళ్ళు అప్పుడు నలుపుతుంటారు. ఏమైనా దొంగ రికార్డు క్రియేట్ చేయాలంటే ఒకసారి అవసరమైంది, ఏం చేస్తారు తెలుసా? మంచి కొత్త రికార్డు తీసి రాసి అటెండెన్స్ లిస్ట్ రాసి దాన్ని మట్టి పూసి దాన్ని కిందేసి చిట్లని దాన్ని మట్టి వేసి మళ్ళీ తుడిసి ఇది మరి పాత కనపడాలి కదా, మళ్ళీ కొత్త కనపడితే మనం ఒప్పుకోరు. అట్లా చేయడానికి వాక్యం కొరకైనటువంటి ప్రయాస. ఎప్పుడన్నా దీని గురించి మనం ఆలోచిస్తాం, దీన్ని చదవాలన్నా చదవటంతో సరిపోదు పిల్లలు, దీన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం చదవటం ధ్యానించటం బోధకులకు ఒక్కలకు కాదు, ప్రతి విశ్వాసి దేవుని యొక్క వాక్యం విషయంలో ఆకలి తృష్ణ కలిగి వాక్యం కొరకు స్టడీ చేయాలి. అందుకోసం ఏం చేయాలి? స్టడీ బైబిల్స్ కొనుక్కోవాలి. డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ బయింగ్ అ తెలుగు బైబిల్ ఆర్ అన్ ఇంగ్లీష్ బైబిల్. స్టడీ బైబిల్స్, కామెంటరీస్ చదవండి, దేవుని వాక్యమును అర్థం చేసుకోండి. మీ వ్యక్తిగత స్టడీ కూడా అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? విశ్వాసులైన మీలో ఆ వాక్యము కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యము లేకపోతే కార్యసిద్ధి లేదు. అంటే దట్ విల్ వర్క్ ఇన్ యూ టు డూ ద వర్క్. మీరు ప్రయాస పడటానికి మిమ్మల్ని బలవంత పడుతుంది వాక్యం. మీరు ప్రయాస పడటానికి వాక్యం మీలో కార్యసిద్ధి దట్ వర్క్ ఇట్ ఇన్ యూ. వాక్యం పనిచేస్తుంది. మొట్టమొదటి ఆశ. రెండవది, వారి ప్రయాస ఎక్కడ కనపడుతుందంటే గొప్ప ఉపద్రవం అందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి. ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లేబర్. వాళ్ళు ఏం ప్రయాసపడుతున్నారు అంటే పౌలు ఎలా ఉన్నాడో అలా ఉండటానికి, యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో అలా ఉండటానికి. What a terrific challenge it is to live in this world as our master, our forerunner, our captain has lived in this earth. Mana Yesu Prabhu ee lokamlo ela jeevinchadu ayananu poli nadchukodu chaala saaru manam chesade enti sabba Yesu Prabhu bale jeevinchadu. We admire him, we appreciate him, we worship him, but more than that, the command that Lord has given us is not appreciate me,
not admire me. The command our master has given is follow me. Nannu vembadinchandi. That was the command given. Nannu vembadinchandi. Nannu poli nadchukondi. Nenu ela nadustunnano. Mana prabhu ela nadchukunnadu. మన ప్రభువేలా సాత్వికుడు అయినాడు, మన ప్రభువేలా దీనుడు అయినాడు. ఆయన ఎక్కడ కోప్పడ్డాడు, ఎక్కడ మౌనముగా ఉన్నాడు, ఎక్కడ శ్రమ అనుభవించాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు? దేవుని వాక్యంలో నీ కొరకు నా కొరకు రాయబడుతూ వచ్చింది. ఆయనకి ఎప్పుడు కోపం వచ్చింది? ఎప్పుడు కోపం వచ్చింది? ఆయన అన్నప్పుడు కోపం రాలా, ఆయనను దూషించినప్పుడు కోపం రాలా? ఎప్పుడు వచ్చింది? దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే కోపం వచ్చింది, దేవుని నామానికి అవమానం కలగజేస్తుంటే కోపం వచ్చింది. మనకి ఎప్పుడు కోపం వస్తుంది? దేవుని నామాన్ని ఎవరన్నా ఏమన్నా మనకేం ప్రాబ్లంలా? దేవుని మందిరం ఎలా ఉన్నాయి మనకేం ప్రాబ్లంలా? మనకి ఎప్పుడు కోపం వస్తుంది? మనం ఒక్క మాట అంటే ఏమా లేట్గా వస్తామన్నారు పొరపాటున అంటే అర్థం మీద యూ గెట్ అఫెండెడ్ వెరీ ఈజీ. పిల్లరా, మన ప్రభు మనకు మాదిరి ఉంచుకోవాలి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి. హి హస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యు. మీ కొరకు ఏముంచిపోయాడు యేసు ప్రభువారు? మాదిరి. ఎందుకు? తన అడుగు జాడల యందు. మేము రోజు పిల్లలను చూస్తుంటాం, అంటే మా కాలేజ్ స్టూడెంట్ చూస్తాం. వాళ్ళకు ఫేవరెట్ హీరో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంటే వీళ్ళు హెయిర్ స్టైల్ అలా పెట్టుకుంటారు. వాడు ఎలా నడిస్తే వీళ్ళు ఎలా నడుస్తూ ఉంటారు. వాడు ఎలా గీక్కుంటే వీళ్ళు ఎలా గీక్కుంటా ఉంటారు. వాడు ఎలా చూస్తే అలా చూస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ అడుగు జాడల్లో. మరి మనకి మన ప్రభు అడుగు జాడల్లో మాదిరి ఉంచిపోయాడు. దేవుని ఒక వాక్యం ఆ మాదిరి మనకి చూపిస్తుంది. అయితే ప్రియులారు, ఇదే సమయంలో నేను ఇంకా ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఇదే సమయంలో ఆ ప్రయాసంలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ఒక్కసారి మూడవ లక్షణాన్ని టచ్ చేసేసి ముందుకే వెళ్ళిపోదాం. మూడవ ఆస్పెక్ట్ ఏంటంటే, మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంటి? వారి వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. వారి ప్రయాసకి చిహ్నం ఏంటంటే వారి వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. రెండవ చిహ్నం ఏంటంటే వారు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. మూడవ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రభు వాక్యాన్ని వారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలను, అకయలను, బ్రోగెను, అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వారు వాక్యమును ప్రకటిస్తున్నారు. అకయలో, మాసిదోనియాలో వీరి దగ్గర నుంచి వాక్యం మ్రోగుతా ఉంది. సువార్తను ప్రయాసపడతాడు. పౌలు తన జీవితం అంతా వెచ్చించాడు, ఆల్మోస్ట్ తను కరిగించేశాడు. అంటాడు లాస్ట్లో తిమోతికి రాస్తూ అంటాడు, నేను పనార్పణముగా పోయబడ్డాను. ఎందుకు? పెద్ద సంఘం కట్టుకొని, పెద్ద ఎంపైర్ బిల్డ్ చేసుకొని, పెద్ద మినిస్ట్రీ బోర్డు పెట్టి కాదు, సువార్త తన జీవితాన్ని ధారపోసాడు. వాట్ ఈజ్ అవర్ రోల్? వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్? మన ప్రయాసం సువార్త ప్రకటించడం. ఆర్ వి టేకింగ్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్? అసలు ఎప్పుడన్నా కరపత్రిక నా ఇస్తున్నాం మా పక్క వాళ్ళు? అసలు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుసా మనం ప్రభువు నమ్ముకున్నాము? వాళ్ళు చెప్పగలుగుతారా మన గురించి? సమయం దొరికినప్పుడల్లా సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాం. సువార్త ప్రకటించడం అంటే పోయి మైక్ పెట్టుకొని చెప్పడం మాత్రమే కాదు, మన పక్కన ఉన్న వారు యేసు ప్రభు గురించి బోధించడం, ప్రకటించడం. ఈ ప్రయాసంలో ఏముండాలంటే పిల్లగా ప్రేమ అనేటువంటి
ఒక్కోసారి ఈ ఫ్లేవర్ నడిచేది ఏంటి తెలుసా? మన స్వయం. మన సువార్త ప్రకటిస్తాం, మనం ప్రయాసపడతాం, కానీ ఎవరు కనపడటానికి? మనం కనపడ. దానిలో ప్రేమ ఉంది, కానీ ఈ ప్రేమను కప్పిపుచ్చేది ఏంటంటే మన స్వయం, మన యొక్క ఉద్దేశం. కనుక పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, మీ ప్రేమతో కూడిన ప్రయాసను బట్టి వారిని మెచ్చుకుంటున్నాడు, వారిని పొగుడుతున్నాడు. వారి ప్రయాస ప్రేమతో కూడినది. పిలిపిల కాస్త పౌలు అంటాడు, కొంతమంది కక్షతో ప్రకటిస్తున్నారు, కొంతమంది మిషతో ప్రకటిస్తున్నారు, కొంతమంది పౌలును శ్రమ పెట్టాలని నేడు దినాలు అనేక మంది ప్రకటిస్తున్నారు. టీవీలో ప్రకటిస్తున్నారు, రేడియోలో ప్రకటిస్తున్నారు, ఇంటర్నెట్లో ప్రకటిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కనబడాలని, వారికి పేరు రావాలని, వారి పేరు బయటికి వెళ్ళాలని ప్రకటిస్తున్నారు. కానీ మనం ఎలా ప్రకటించాలా? మనం కనబడాలని ప్రేమతో. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఫైనల్గా కొరింథీయులు రాస్తూ పౌలు అంటాడు 14వ అధ్యాయం 19వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం. ప్రేమించడం అంత సులభం కాదు, దానికి ప్రయాసం. ప్రేమ ప్రయాసం ఈ రెండు మన జీవితంలో ఉండినట్లుగా దేవుడు మనకు సహాయపడగా రెండు ప్రార్థన చేసుకుంది మోకరించి కళ్ళు మూసుకునండి. దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, ఓర్పుతో కూడిన నిరీక్షణ, ఈ మూడు కూడా సంఘముల కొరకై పారామీటర్స్గా పౌలు గారు వాడతారు. మన విశ్వాసం ఎలా ఉంది? మన ప్రయాస, ప్రేమ, మన నిరీక్షణ, ఈ మూడింటిలో మనం వెతుకుతున్నాము. మన ప్రేమ విస్తరిస్తుంది, అన్నిటికంటే మిక్కటంగా ఒక నీళ్ళలో ఒకరు ప్రేమ కలిగి ఉండి అని పేతులు రాస్తూ వచ్చాం. పౌలు గారు కూడా అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ అని చెప్తున్నాం. ఈ ప్రేమలో మనం విస్తరిస్తున్నాం. రెండవదిగా ప్రయాస, ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం? ఒకవేళ ఈ లోకం కొరకే మనం ప్రయాసపడుతున్నాం, మనం కష్టపడేది, మనం శ్రమ పడేది కేవలం ఈ లోక సంబంధమైన వాటి కొరకు అయితే, ఈ లోకం మట్టుకే నేను క్రీస్తువును నిరీక్షించినడన, నేను దౌర్భాగ్యుడనై ఉండును అని చెప్పి అన్నాడు పౌలు. మనం ప్రభువును ప్రేమిస్తున్నాం, ప్రభువును సేవిస్తున్నాం. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే ప్రభు దగ్గరికి వస్తే విల్ బి ద మోస్ట్ అన్ఫార్చునేట్ పీపుల్. రెండవదిగా విశ్వాసమైన మనం, రక్షణ పొందిన మనం, మన ప్రయాస ప్రభు కొరకు మనం. వాక్యం అంగీకరించడం, ప్రభువును పోలి నడుచుకోవడం, ప్రభు లాగా నడుచుకోవడం, సువార్తను వారు దశలోనిక సంఘం వారు అలాగే ప్రయాసపడ్డారు. అందుకోసం పౌలు వారిని నడుచుకోవడం మరి మన పరిస్థితి వాళ్ళని పరీక్షించుకొని ప్రభుత్వ పాత్ర ప్రయంగల్ తండ్రి వాక్యం కూడా 104 స్తోత్రాలు. వాక్యం ధర నా మా జీవితాలను దర్శించడం 104 స్తోత్రాలు. మా పతనాలు మా లోటు పాటు వచ్చిన ఇబ్బంది లైకంగా పాల్గొన సహాయం చేయండి. యేసు ప్రభువు నా ప్రార్థిస్తున్నాను తండ్రి.